ప్రైజ్ ద లార్డ్. వెల్కమ్ టు జెన్ విత్ జీసస్. పిల్లరా, గత వారం 10 రోజుల నుంచి కూడా మనము టీవీలలో వీక్షిస్తూ ఉన్నాము. అయితే ప్రాంతాలకు దగ్గరగా ఉన్నవారు, వెళ్ళి మరీ చూసిన వారు అనేక మంది ఉన్నారు. విజయవాడను ముంచెత్తినటువంటి వరదల గురించి మనకు బాగా తెలుసు. ఎంతో మంది వారి జీవనోపాధిని కోల్పోయారు. తిండి లేక, తిప్పలు లేక, అలాగే కనీసము కరెంటు కూడా లేక ఇబ్బంది పడుతున్న వారు వేలల్లో ఉన్నారు. ఆ దృశ్యాలు అన్నీ కూడా మనం టీవీలో చూస్తే మన కడుపు తరుక్కుపోయేటటువంటి బాధాకరమైన సన్నివేశాలను మనం చూస్తూ ఉన్నాం. అయితే ప్రియులారా, ఇటువంటి దుఃఖకరమైన సందర్భంలో అందరికంటే ముందుగా స్పందించినది ఎవరంటే క్రైస్తవులు, క్రైస్తవ సేవకులు. అయితే మీరందరూ కూడా గమనిస్తూ ఉన్నారు, గత కొద్ది రోజుల నుంచి దైవజనులు షాలేం రాజు గారు అయితేనేంటి, పీజే స్టీఫెన్ పాల్ గారి యొక్క టీమ్స్ అయితేనేంటి, కలవరి సతీష్ కుమార్ గారి యొక్క టీమ్స్, జ్యోతిరాజు గారు వారి యొక్క బృందము, పాల్ ఎమాన్యుయల్ గారు, ఇంకా కనపడుతున్న వారు కొందరైతే, కనపడని వారు అనేక మంది ఆ ప్రాంతాలకు చేరుకుని క్రిస్టియన్ మిషనరీస్ అద్భుతమైన పరిచర్యను, సేవను అక్కడ చేస్తున్న విషయాలు మనకు క్లియర్ గా కనిపిస్తూ ఉన్నాయి. అయితే ప్రియులారా, విజయవాడ పరిసర ప్రాంతాలలో చాలా మంది చర్చిలు కూడా మునిగిపోవడం జరిగింది. వారి సొంత చర్చిలు మునిగిపోయినప్పటికీ కూడా సేవా కార్యక్రమాల్లో పాల్గొని ప్రజలకు ఆహారాన్ని అందిస్తున్న దైవ సేవకులు ఎంతో మంది ఉన్నారు. ఇది ఎంతో స్ఫూర్తిదాయకం. అయితే ప్రత్యేకంగా కనుక మనం చూసినట్లయితే దైవజనులు శాలేమరాజు గారు వారి యొక్క బృందము చాలా అద్భుతంగా అక్కడ ఉన్న మరి ఇబ్బంది పడుతున్న వారిని ఆదుకోవటానికి చేసే ప్రయత్నాలన్నింటినీ కూడా మనము గమనిస్తాం. అయితే ప్రియులారా, కేవలము బృందాలను పంపటం మాత్రమే కాదు, శాలేము రాజు గారు ఆయనంతటా ఆయన మరి ఆ నీటిలోనికి దిగి ఆ వరద నీటిలో ఆయన కూడా ప్రయాణం చేస్తూ అనేక మందికి ఆహారాన్ని అందిస్తున్న దృశ్యాలు కూడా మనము చూసాం. ఇదే క్రైస్తవ ప్రేమ, ఇదే దేవుడు చేయమని చెప్పిన పని. అయితే శాలేము రాజు గారి దగ్గర ఇప్పుడు ఎంతగానో దేవుడు ఆయన హెచ్చించాడు, ఆశీర్వదించాడు. వారి దగ్గర ధనానికి లోటు లేదు, మనుషులు లోటు లేదు, ఇంకా చెప్పాలంటే ఇంకేదైనా ఇన్ఫ్రాస్ట్రక్చర్ కి వాటికి కూడా వారి దగ్గరికి లోటు లేదు. అయినప్పటికీ కూడా ఆయనే స్వయంగా వెళ్ళి ఈ కార్యక్రమాలు చేయటము ఎంతో అభినందనీయము. క్రీస్తు ప్రేమ స్పష్టంగా ఆయన తెలియపరుస్తున్న విధానము చూసి మన క్రైస్తవులందరూ కూడా చాలా మంది సంతోషిస్తూ ఉన్నారు. అయితే పిల్లలు, ఇటువంటి సంతోషకరమైన సమయంలో అనేక మంది క్రైస్తవుల ముందు స్పందించిన ఈ సమయంలో కొంతమంది విచిత్రమైన వ్యాఖ్యానాలు చేస్తూ ఉన్నారు, పిచ్చి కామెంట్స్ చేస్తూ ఉన్నారు. అవన్నీ ఏమిటంటే, ఏం చెబుతూ ఉన్నారంటే, మీరు సహాయం చేశారు బాగానే ఉంది కదా, పబ్లిసిటీ చేసుకోవాల్సిన అవసరం ఏముంది, దేవుడు ఏం చెప్పాడు, కుడి చేతి చేసిన పని ఎడమ చెయ్యికి తెలియకూడదని మరి సాయం చేసే విషయంలో దేవుడు చెప్పాడు కదా, మరి ఎందుకు పబ్లిసిటీ చేసుకుంటా ఉన్నారని అనేక మంది వ్యంగ్యంగా కొంతమంది బుద్ధిహీనులు ప్రశ్నిస్తూ ఉన్నారు. పిల్లరా, కుడి చెయ్యి చేసిన పని ఎడమ చేతికి తెలియకపోవటము అనేది కరెక్టే, కాదంటలేదు. అయితే పిల్లరా, మనము క్రైస్తవులుగా అయితేనేంటి, బైబిల్ వాక్యాన్ని ఎరిగిన వారుగా మనము ఏమి చేశాము అన్నదానికంటే కూడా ఏ ఉద్దేశంతో చేశాము అన్నది ఎక్కువ ప్రాముఖ్యతను సంతరించుకుంటుంది అన్న విషయాన్ని మీరు గమనించండి. ఇటువంటి ఈ సమయంలో చేస్తున్న సేవా కార్యక్రమాలు అనేక మందికి తెలియట ద్వారా అనేక మందిని ప్రేరేపించిన వారు అవుతారు. వారు కూడా, అరే మీరు కష్టపడతా ఉన్నారు, మేము కూడా మాకున్న దాంట్లోనే వెళ్ళి ఒక వారికి అవకాశం ఆ తాత ఉన్నట్లయితే వెళ్ళి మేము కూడా సహకరించాలి అన్న స్ఫూర్తి నిండుకుంటుంది. ఇటువంటి విషయాలు ఏమి తప్పని కాదు అన్న విషయాలు గమనించండి. ఎందుకంటే మదర్ టెరిసా అనే ఆవిడ గురించి మన క్రైస్తవ లోకానికి బాగా తెలుసు. ప్రసంగికులు చాలా అద్భుతమైన ప్రసంగాలు కూడా వారి గురించి, ఆమె చరిత్ర గురించి చెబుతూ ఉంటారు. ఆమె ఏంటప్పుడు క్రైస్తవ్యానికి ఏమిటి, ఆమె యొక్క స్ఫూర్తి, ఆమె చేసిన చాలా కార్యక్రమాలు స్ఫూర్తిదాయకంగా ఉండి ఆవిడి అనుసరించిన మార్గాన్ని అనేక మంది అనుసరించి ప్రపంచవ్యాప్తంగా చాలా మందిని ఆదుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అయితే ప్రియులారా, గమనించండి, ఇటువంటి నేచురల్ కలామిటీస్ ప్రపంచంలో ఎక్కడ జరిగినా కూడా ప్రభుత్వాల కంటే కూడా క్రైస్తవులు ముందుగా స్పందిస్తారు, క్రైస్తవ సేవకులు స్పందిస్తారు. అది ప్రపంచంలో
జరిగిన నమోదు చేసుకున్న అనేక ఘటనలు తెలియజేస్తా ఉన్నాయి. రీసెంట్ ఉదాహరణ కూడా నేను చూసిన పేర్లు కొన్ని చెప్పినట్లయితే వేలాదిగా క్రైస్తవ సంఘాలు, సేవకులు, మిషనరీస్ మరి ఆ ప్రాంతంలో అద్భుతమైన పరిచర్యను చేస్తా ఉన్నారు. ముఖ్యంగా దైవజనులు శాలేమరాజు గారు చేస్తున్న ఆ విధానము కూడా మరి చాలా అభినందనీయమని నేను తెలియజేస్తా ఉన్నాను. అయితే పిల్లలారా గమనించండి, బైబుల్ తెలియజేస్తుంది మన దేవుడు గురించి ఒక్క మాటలో చెప్పాలంటే చెప్పదగిన మాట ఏమిటంటే బైబిల్లో రాయబడిన మాట, గాడ్ ఈజ్ లవ్, దేవుడు ప్రేమ అయి ఉన్నాడు. మీరు జాగ్రత్తగా వినండి, దేవుడు ప్రేమ స్వరూపి కాదండి, దేవుడు ప్రేమను పంచువాడు కాదండి, గాడ్ ఈజ్ లవ్, దేవుడే ప్రేమ అయి ఉన్నాడు. అంటే దేవుడు గురించి ఒక్క మాటలో పర్ఫెక్ట్ నిర్వచనం చెప్పమంటే గాడ్ ఈజ్ లవ్, దేవుడు ప్రేమ అయి ఉన్నాడు. ప్రేమ అంటేనే దేవుడు, దేవుడు అంటేనే ప్రేమ. అటువంటి అనంత కోటి ప్రేమమయుడు మన తండ్రి అయిన దేవుడు కాబట్టి ఆయన యొక్క ప్రేమను మనం ఇట్లా క్రియల రూపంలో చేయాల్సిన అవసరం ఉంది. అయితే క్రైస్తవ మిషనరీలు స్పందిస్తున్న విధానము చాలా అద్భుతము. మరి ధనమున్నవారు ధన రూపంలో సహాయం చేస్తే, ధనము ఇచ్చుకోలేని వారు వారి క్రియల రూపంలో అయితేనేంటి అక్కడ సహాయపడి వారి సేవను అందిస్తూ ఉన్నారు. చిన్నవారి నుండి పెద్దవారి దాకా ఎవరు ఏం చేసినప్పటికీ క్రీస్తు ప్రేమను చాటుతున్న అందరికీ కూడా ఖచ్చితంగా జోహార్లు చెప్పాల్సిన అవసరం ఉంది. గతంలో చేశారు క్రైస్తవులు, ఇప్పుడు ప్రత్యక్షంగా ప్రపంచం చూస్తామని, భవిష్యత్తులో కూడా ఖచ్చితంగా ఇటువంటి సేవా కార్యక్రమాల్లో ముందుండేది క్రైస్తవులు, క్రైస్తవ సమాజమే అని చక్కటి స్ఫూర్తిని ఈ దేవజనులందరూ ఇచ్చారు. వారందరిని బట్టి కూడా మన దేవుడు స్తుతించబడును గాక. ఆమెన్. ఈ వీడియో మీకు నచ్చిందని దాంతో లైక్ చేయండి, షేర్ చేయండి, మిలియన్ సూచనలు కామెంట్స్ రూపంలో చెప్పే ప్రయత్నం చేయండి. జీసస్ క్రైస్ట్ ఇస్ కమింగ్ వెరీ సూన్ అని ఖచ్చితంగా కామెంట్ చేయండి. దేవుడు మన దేశమును దీవించును గాక. ఆమెన్.